హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మర్చిపోకుండా క్లిక్ చేయండి. ఈరోజు రెసిపీ వచ్చేసి సంక్రాంతి స్పెషల్ రెసిపీ అండి. దాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకున్నాను నేను, స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకున్నానండి. అందులోకి నేను ఒక కప్పు నువ్వులు యాడ్ చేసుకుంటున్నానండి. నేను వచ్చేసి బ్లాక్ తీసుకున్నాను, నల్లవి తీసుకున్నాను. నేనైతే ఒక కప్ తీసుకుంటున్నాను, ఒక కప్ మొత్తం యాడ్ చేసుకుంటున్నానండి. ఒక కప్ యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని బాగా రోస్ట్ చేసుకోవాలి అండి. మంచిగా వేయించుకోవాలి. నువ్వులను ఇలా వేయించుకోవడం వల్ల యూజ్ ఏంటంటే, మనం దీన్ని పౌడర్ చేసుకుంటే పౌడర్ టేస్ట్ చాలా బాగుంటుందండి. డైరెక్ట్గా చేసుకున్నా కూడా బాగుంటుంది, కానీ దీని ఫ్లేవర్ మొత్తం తెలియాలంటే దీన్ని మనము వేయించుకొని పౌడర్గా చేసుకోవాలి అండి. అప్పుడే దీని ఫ్లేవర్ పర్ఫెక్ట్గా తెలుస్తుంది, అలానే మనం చేసుకునే రెసిపీ కూడా టేస్టీగా ఉంటుంది. సో మొత్తం ఇలానే రోస్ట్ చేసుకోవాలి అండి, బాగా రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ అయిపోయాయండి, నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత కాస్త చల్లారాలి అండి. అలా చల్లారిన తర్వాత నేను ఒక జార్లోకి తీసుకుంటున్నానండి. మొత్తం అన్నీ తీసుకోవాలి. అంత ఒక జార్లోకి తీసుకొని దాన్ని బాగా గ్రైండ్ చేసి పక్కకు పెట్టేసుకోవాలి అండి. నేను గ్రైండ్ చేసేసుకుంటున్నాను. దీన్ని గ్రైండ్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి అండి. అంతలోపు నెక్స్ట్ మనము ఒక బౌల్ తీసుకుంటున్నానండి. ఈ బౌల్లోకి నేను ఏవి యాడ్ చేయట్లేదు, డైరెక్ట్గా వాటర్ యాడ్ చేస్తున్నానండి. వాటర్ మనము రైస్ ఏ కప్తో అయితే తీసుకుంటున్నామో ఆ కప్తోని, మనం ఒక కప్ రైస్ తీసుకుంటే రెండు కప్పులు వాటర్ తీసుకోవాలి అండి. నేను వచ్చేసి 3 కప్స్ తీసుకున్నాను, దానికి తగ్గట్లు నేను 6 కప్స్ వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి. మొత్తం 6 కప్ యాడ్ చేసుకొని దీన్ని బాగా బాయిల్ అవ్వాలి అండి. వాటర్ బాయిల్ అవుతున్నప్పుడే మనం ఏవైనా యాడ్ చేసుకోవాలి. బాయిల్ అవుతున్నాయండి. ఇప్పుడు నేను ఆల్రెడీ 1/2 అవర్ ముందే బియ్యం నానబెట్టేసుకున్నాను. నేను 3 కప్స్ తీసుకున్నానండి, ముందే నానబెట్టేసుకున్నాను. వాటర్ మొత్తం రిమూవ్ చేసేసి అందులో ఆ బియ్యంని ఇందులోకి యాడ్ చేసుకుంటున్నానండి. అంతా బియ్యం యాడ్ చేసుకున్న తర్వాత నేను వచ్చేసి 1 3 టీ స్పూన్స్ అంత సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. మీరు మీ టేస్ట్ తగ్గట్లు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి అండి. ఒకసారి అలా కలుపుకున్న తర్వాత మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నాము కదండి నల్ల నువ్వుల పొడి, దాన్ని యాడ్ చేసుకోవాలి. కాస్త చల్లారాక యాడ్ చేయడం వల్ల మనకు పౌడర్లా వస్తుందండి. వేడి పైనే పడితే కాస్త ముద్దలు ముద్దలుగా వస్తుంది. అది ఇందులో యాడ్ చేసుకుంటే త్వరగా మొత్తం ఉండలు ఉండలు సపరేట్గా అవుతుందండి. సో కొంచెం చల్లారాకనే గ్రైండ్ చేసుకోవాలి. రైస్ కుక్ అవుతుందండి. మొత్తం అంతా బాగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ 50% ఎక్కువనే కుక్ అయ్యింది. ఈ పౌడర్ ముందే వాటర్లో యాడ్ చేసుకోకూడదండి. అలా యాడ్ చేసుకుంటే ఈ రైస్ అనేది మాడిపోతుందండి కింద. సో మొత్తం బియ్యం వేసిన తర్వాతనే ఆ పౌడర్ని, నువ్వుల పౌడర్ని యాడ్ చేసుకోవాలి. రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. సింపుల్ అండి, ఎక్కువ టైం తీసుకోదు. తెలంగాణ స్టైల్ అండి ఇది. కొన్ని చోట్ల దీన్నే ఇందులోనే బెల్లం వేసి కూడా చేసుకుంటారు. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క స్టైల్. నేను వేరే ప్లేట్లోకి తీసేసుకున్నానండి. ఈజీ అండి, ఎక్కువ టైం తీసుకోదు. ఇది మాత్రం సంక్రాంతికి ఆల్మోస్ట్ అందరూ చేసుకుంటారండి. పులగం రెడీ అయిపోయిందండి, నువ్వుల పులగం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.